నమస్తే, నేను డాక్టర్ సాయి కిరణ్. ఈరోజు నేను మీకు లాస్ట్ వీడియోతో అడిషన్ చేశాను కదా, పెద్ద అడిషన్ చేశాను కదా, అది ఎలా చేశాను అన్న సీక్రెట్ చెప్పబోతున్నాను. ఓకే, నా ఫస్ట్ అర్థం చేసుకోండి, మనకి వేదిక మీద కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలు మనకు అర్థమవుతే మనకి ఈ అడిషన్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. మేము ముందే చెప్పాను, మొత్తం వేదిక మ్యాథ్లో బిగ్గెస్ట్ టాపిక్ అడిషన్స్. మిగతా చాలా చిన్న చిన్నవి ఉంటాయి, అడిషన్స్ బిగ్గెస్ట్ టాపిక్. ఓకే, సో ముందు మీకు ఆ రూల్స్ అర్థం కావాలి. ఒక్కసారి అడిషన్ అర్థమవుతే మొత్తం మ్యాథ్స్ ఈజీ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మొత్తం మ్యాథ్స్ అంతా కూడా, అంటే వేదిక మ్యాథ్స్ అంతా కూడా కూడికలపైనే ఆధారపడి ఉంది. అందుకనే ముందు మీరు వేదిక మ్యాథ్స్ పరంగా అడిషన్స్ నేర్చుకోవాలి. ఓకే, నా మనకి ముందు వేదిక మ్యాథ్స్లో అర్థం కావాల్సింది ఏంటంటే కొన్ని సూత్రాలు ఉంటాయి, అవి మనకు అర్థం కావాలి. ఫస్ట్ సూత్రం వచ్చి దీని పేరు ఏకాధికేన పూర్వేణ. నా తెలుగు లెక్కని, ఏం సంస్కృతం లెక్క కానీ బట్ తెలుగు లెక్కని. తెలుగులో ఏక అంటే ఎంత, ఒకటి అంతే కదా. అధిక అంటే ఏంటి, అధికము ఎక్కువ. మరి పూర్వ అంటే అర్థం ఏంటి, పూర్వ అంటే వెనుక. ఓకే, పాస్ట్. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే వెరీ సింప్లీ ప్లస్ వన్. నో ఎంత ఇది ఏకాధికన పూర్వేనా, ఇది ఒక చిన్న గేమ్. ఇది ఏంటా గేమ్ అంటే నేను ఏదో ఒక నెంబర్ చెప్తాను, నేను ఏ నెంబర్ చెప్తే మీరు ఆ నెంబర్కి వన్ నెంబర్ ఎక్కువ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అంటే మీరు 6 అనాలి, అదే ఏకాధికన పూర్వేనా. ఓకే, నా ఒక చిన్న గేమ్ ఇది, లెట్స్ ప్లే. ఓకే, నేను నెంబర్ చెప్తాను, మీరు అయితే బయటికి చెప్పడం మనసులో అనుకోండి, వన్ నెంబర్ ఎక్కువ అనుకోవాలి. ఓకే, కమాన్, 7, 8 అనుకున్నారా, 9, 10 అనుకున్నారా, 15, 16 అనుకున్నారా, దాట్స్ ఇట్. అదే అదే ఏకాధికన పూర్వేనా. ఓకే, ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్కి వన్ నెంబర్ ఎక్కువ. ఓకే, రైట్. రెండవ సూత్రం వచ్చేసి విలోకనం. విలోకనం అంటే అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే చాలా చూడడం అనుకుంటారు, అబ్జర్వేషన్ చూడడం కాదు, అబ్జర్వేషన్ అంటే గమనించడం. చూడడానికి గమనించడానికి చాలా తేడా ఉందా, ఎస్. అబ్జర్వ్ ఇక్కడ విలోకనం అంటే గమనించాలి. ఏం ఏం గమనించాలి మనం అడిషన్స్లో చెప్తాను ఇప్పుడు. ఓకే, నేను చెప్పాను కదా మొత్తం మ్యాథ్స్ అంతా పుట్టేది ఫ్రమ్ 0 to 9. ఎస్, దట్స్ అ గేమ్. ఆల్ మ్యాథ్ హ్యాపెన్స్ ఫ్రమ్ 0 to 9 ఓన్లీ, అంతే, దట్స్ ఆల్. ఓకే, నా విలోకనం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వి ఓన్లీ టేక్ 2 సింగిల్ నంబర్స్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఓ నంబర్ ఉంది ఇలా 3, దీనికి 2 యాడ్ చేస్తాను. ఓకే, 3 + 2 ఎంత అవుతుంది, 5 అవుతుంది. అంటే వెన్ యాడ్ 2 సింగిల్ నంబర్స్, 2 సింగిల్ నంబర్స్ యాడ్ చేసినప్పుడు మనకి సింగిల్ నెంబర్ వచ్చింది. ఇలా సింగిల్ నెంబర్ వస్తే దీన్ని మనము నాన్ క్యారీ కాంబినేషన్ అంటాం. అందుకే క్యారీ ఏం లేదు, దానికి క్యారీ ఏం రాదు కదా, ఒక సింగిల్ నెంబర్ వస్తుంది కదా. దీన్ని సింపుల్గా మనము నాన్ క్యారీ కాంబినేషన్ అంట. ఓకే, ఇట్స్ కాంబినేషన్ కదా, 3 and 2 ఇస్ కాంబినేషన్, రైట్. ఇక్కడ మనం యాడ్ చేసి వచ్చింది సింగిల్ నంబరే, నాన్ క్యారీ. ఓకే, నౌ లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్, సంథింగ్ లైక్ 5 + 9 ఎంత. ఇక్కడ మనకి 2 నెంబర్స్ వచ్చాయా, అప్పుడు దీన్ని ఏమంటామంటే క్యారీ కాంబినేషన్. ఎస్, అంతే సింపుల్, ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్, క్యారీ కాంబినేషన్. అది చూడగానే, గమనించగానే ఇది క్యారీ కాంబినేషనా నాన్ క్యారీ కాంబినేషనా తక్కువని గుర్తుపట్టాలి మనం. ఓకే, రైట్. నా మూడో ఇంపార్టెంట్ ఒక ఆస్పెక్ట్ ఇది, ఇది సూత్రం కాదు, ఇది 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 సూత్రం, ఇది సూత్రమే, కానీ ఇది ఒక టెక్నిక్ ఉంటుంది. దీంట్లో దీనే ఏమంటారంటే అంత్య అంక అంటారు. అంత్య అంటే అదేమంటే ఎండ్, అవునా, అంక అంటే డిజిట్. దీని సింపుల్గా ఇంగ్లీష్లో మనం ఎండ్ నంబర్ అంటాం దీన్ని. ఏమంటారు దీన్ని, ఎండ్ నంబర్. ఓకే, ఏంటి ఎండ్ నెంబర్స్ అంటే, సంస్కృతంలో అంత్యంక, ఇంగ్లీష్లో ఎండ్ నెంబర్స్. ఓకే, ఏకాధికన పూర్వేణని బై వన్ మోర్ దెన్ ప్రీవియస్ అంటారు, విలోకనాన్ని అబ్జర్వేషన్ గమనించడం అంటారు. ఓకే, ఈ అంత్యంకని ఎండ్ నెంబర్స్ అంటారు. ఓకే, ఎండ్ నెంబర్స్, లెట్ మీ రైట్ ది ఇంగ్లీష్ నేమ్. ఓకే, రైట్. నా ఏంటి ఎండ్ నెంబర్, చాలా ఈజీ, ఇది వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది. నా ఒక 2 నెంబర్స్ తీసుకుందాం, సంథింగ్ లైక్ 5 + 8. నా మనం ఓన్లీ ఆ నెంబర్స్ తీసుకోవాలి, ఏవైతే 10 కంటే ఎక్కువ యాడ్ అవుతాయో ఆ నెంబర్సే తీసుకోవాలి. అంతేగాని 2 + 2 = 4, 1 + 5 = 6 అని తీసుకోవద్దు. ఏవైతే డబుల్ నెంబర్స్ క్యారీ కాంబినేషన్ వస్తాయో ఆ నెంబర్సే తీసుకోవాలి. ఓకే, నా 8 + 5 ఎంత, 13 కదా, రైట్. 13లో అంత్యంక ఎండ్ నెంబర్ ఎంత, 3, అవునా. సో దీని ఎండ్ నెంబర్ వచ్చి 3 అనమాట, అర్థమైందా. ఇక 13 రాసి ఇలా 1 కొట్టడం కాదు, ఇటు 3 అని రాయాలి. చాలా మంది పిల్లలకి చిన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఎలా అనిపించాము అడిషన్స్ మనము, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్కేజీలో యూకేజీలో ఉన్నప్పుడు 5 + 4 ఎంత, సో బిగ్ నెంబర్ 5 ఇన్ ద మైండ్,
ఫోర్ ఆన్ ద ఫింగర్స్ ఆఫ్టర్ 5, 6, 7, 8, 9 ఇదే కదా నేర్పించింది. సో పిల్లలు ఏం చేస్తారు పాపం వాళ్ళకి ఇంకా టెక్నిక్ ఏమి ఇవ్వం కాబట్టి ఇంకా పెద్ద క్లాస్కి వెళ్తే నంబర్స్ పెద్దగా అయిపోతాయి, అవి కూడా పెద్ద నెంబర్ మైండ్లో పెట్టుకొని చిన్న నెంబర్ ఫింగర్లో పెట్టుకొని కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తారు. అయితే ఈ యొక్క ఎన్ నెంబర్స్ ఒక యూజ్ ఏంటంటే టు బ్రేక్ దట్ హ్యాబిట్, టు బ్రేక్ దట్ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ కౌంటింగ్ ద ఫింగర్స్. ఎస్, వేదిక మ్యాథ్ ఎక్కడ ఫింగర్స్ కౌంట్ చేయం మనం, ఏది జరిగినా ఇంటర్నల్గా మైండ్లో జరగాలి, ఎక్స్టర్నల్గా ఫింగర్స్ మీద జరగద్దు. ఓకే, ఆ ఫింగర్ కౌంటింగ్ అవాయిడ్ చేయడానికి ఒక అంత్యాంక అనమాట. ఓకే, సంథింగ్ లైక్ 9 + 6 ఎంత, 50 వస్తున్నారా, కానీ ఎన్ నెంబర్ ఎంత అండి 5. అండ్ ఆ 5, 15 or 5 రాయడానికి, ఐ మీన్ 5 రాయడానికి ఫింగర్ కౌంట్ చేయకూడదు. 9 మైండ్లో పెట్టుకొని అలా 6 ఫింగర్లో పెట్టుకొని 15 కౌంట్ 5 అలా రాయద్దు. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఓకే, కొంచెం మీరు టైం తీసుకొని యూనో అది మైండ్ ఆలోచించి రాసినట్టు ప్లాన్ చేయాలి. ఓకే, నా 6 + 8 ఎంత, ఎన్ నెంబర్ ఎంత 14. సో రైట్ ఉంది 4, అలా 14 రాసి 1 కట్ చేద్దాం, డైరెక్ట్గా 4 అని రాసేయాలి. అండ్ మీరు ఎంతో ఫాస్ట్గా ఆ ఎన్ నెంబర్ చెప్పగలుగుతున్నారు దాన్ని బట్టి మీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, చాలా ఈజీ ఇది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఓకే, సంథింగ్ లైక్ 9 + 8 ఎంత, ఎంత అవుతుంది 17 అవునా, అప్పుడు ఎంత రాయాలి మనము 47 రాయాలి. సో దీన్ని మనం ఎన్ నెంబర్స్ అంటాము. ఓకే, సో ఫస్ట్ మనం ఎన్ నెంబర్స్లో ప్రొఫిషియన్సీ సాధించాలి, పర్ఫెక్షన్ రావాలి, నేర్చుకోవడం కాదు, మస్ట్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ దట్. అయితే ఇలా మనం పర్ఫెక్ట్ కావాలంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి బోర్డు మీద లెక్కలు, 1, 2, 4 ఉన్నాయి, మీరు మినిమం 300 లెక్కల్లో ప్రాక్టీస్ చేయాలి. ఎస్, యూ హ్యావ్ ఓకే 300 ప్రాబ్లమ్స్, అప్పుడే మన బ్రెయిన్కి హ్యాబిట్ అవుతుంది ఎన్ నెంబర్స్. ఓ 5 చేసి అర్థమైపోయిందంటే కాదు, మినిమం యూ హ్యావ్ టు వర్క్ ఆన్ 300 ప్రాబ్లమ్స్. నౌ యూ సీ ఓన్లీ 4 ఆన్ ద బోర్డ్ కదా, అలాంటి 300 ప్రాబ్లమ్స్ మీరు వర్కౌట్ చేస్తేనే మీ మైండ్కి ఎన్ నెంబర్స్ హ్యాబిట్ అవుతుంది. ఓకే, సో ఓకే ఒక కొన్ని ఇద్దాం మనము, సంథింగ్ లైక్ 8 + 7 ఎంత, ఎంత అవుతుంది 15 అవునా, సో రైట్ ఉంది 5. ఓకే, దెన్ 9 + 3 ఎంత, ఓకే ఎన్ నెంబర్ ఎంత 12. నా ఇక 9th వచ్చిన ట్రిక్ ఉంది ఓన్లీ విత్ 9. ఈ 9 చాలా అద్భుతమైన నెంబర్ మ్యాథమెటిక్స్లో, దీని గురించి ఒక పెద్ద ఇదే అవుతుంది, ఒక టాపిక్ అవుతుంది టు టాక్ అబౌట్ 9. అది ఫ్యూచర్లో ఎప్పుడైనా ఛాన్స్ ఉంటుంది మీకు నేను చెప్తాను. అది 9తో ఏ నెంబర్ యాడ్ చేసినా దాని ఎన్ నెంబర్ వచ్చి ఆ యాడ్ చేసిన నెంబర్కి 1 నెంబర్ తక్కువ వస్తుంది. చూసారా, 9 + 3, 3కి 1 నెంబర్ తక్కువ ఎంత 2, చూసారా, ఓన్లీ ఫర్ 9. ఓకే, అదేవిధంగా 9 + 6 ఎంత, 6కి 1 నెంబర్ తక్కువ ఎంత, బ్లాంక్ ఫైవ్ రాశారు కదా, సో ఇది కేవలం 9కి ఇది. ఓకే, సంథింగ్ లైక్ 9 + 9 ఎంత, మళ్ళా 9కి 1 నెంబర్ తక్కువ ఎంత 8, అర్థమైందా, గాట్ ఇట్. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూడండి, 9 + 1 ఎంత, ఇప్పుడు ఎన్ నెంబర్ ఎంత చెప్పాలి మీరు నాకు, ఎంత వచ్చింది అంత 10 వచ్చింది కదా, మరి 10లో ఎన్ నెంబర్ ఎంత 0. ఎస్, ఈవెన్ 0 ఇస్ ద ఎన్ నెంబర్. ఓకే, 10 వస్తే 0 ఉంది కదా ఒకటో స్థానంలో, ఆ ఒకటో స్థానాన్ని మనం కన్సిడర్ చేయాలి, దాన్ని అంత్యాంక ఆర్ ఎన్ నెంబర్స్ అంటారు. ఓకే, రైట్, లెట్స్ సీ 2-3 మోర్ ఎగ్జాంపుల్స్, మీరు ఆన్సర్ కరెక్ట్గా చెప్పారు. ఓకే, రైట్, అర్థమైపోయింది కదా. అయితే మీరు అనుకోవచ్చు సార్ నాకు అర్థమైపోయింది చెప్పి, అర్థమైనా సరే మినిమం 300 ప్రాబ్లమ్స్ వర్క్ చేయండి, ముందు వర్క్ చేయండి, వర్క్ చేసిన తర్వాత నా నెక్స్ట్ వీడియో చూడండి, అప్పటిదాకా నెక్స్ట్ వీడియో చూడకండి అది. ఓకే, ఆఫ్టర్ డూయింగ్ 300 ప్రాబ్లమ్స్ ఇన్ ఎన్ నెంబర్స్ గెట్ బ్యాక్, అప్పుడు నేను మీకు ది అప్లికేషన్ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.